అందరికి నమస్కారం అండి నేను మీ రానా దగ్గుబాటి ఇప్పటివరకు మా పేరెంట్స్ నిన్న క్వశ్చన్లు అడుగుతానే ముప్పై ఏళ్ళు గడిపేశాను సో కానీ ఈరోజు మా పేరెంట్స్ నేను క్వశ్చన్స్ అడగబోతున్నా సో మీట్ మై అంకల్ అండ్ మీట్ మై ఫాదర్ అయినా అయితే సో ఇప్పటివరకు మీరు క్వశ్చన్స్ అడగడం అయిపోయింది సో దిస్ ఇట్స్ అ చేంజింగ్ టైమ్ ఇట్స్ ట్వంటీ ఫోర్టీన్ అండ్ నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా దృశ్యం సినిమా గురించి అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ఆస్క్ రైట్ మేము విచార్ ఏమన్నా మీరు అది ఏమైనా తప్పు ఇలాంటి అలాంటి క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి సినిమా తీసాను దాని అనుకోవద్దు డౌట్స్ అడుగుతున్నాను అనుకోవచ్చు ఓకే సో డౌట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దృశ్యం అనే సినిమా అనే పదానికి వాడుకలో ఉండే పదం కదా చాలా రోజులు అయిపోయింది అంటే ఇట్స్ నాట్ అంటే అలాంటి భాష ఇంకా మనం మాట్లాడడం చాలా రోజులు ఈ సినిమాకి టైటిల్ కూడా లేదు కానీ ఫైనల్ గా దృశ్యం అనే టైటిల్ వచ్చింది వాట్స్ ద స్టోరీ బిహైండ్ దట్ సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ సినిమాకి ఏం టైటిల్ పెట్టాలని దే వాజ్ లాంగ్ డిస్కషన్ చాలా పేర్లు రాసాం ఇక్కడ రైటర్ స్వామి గారు ఉన్నారు రోజు బోర్డు మీద రాయించేవాడిని ఏ టైటిల్ బాగుంటుందని రాంబాబు రాంబాబుకి కుటుంబం నా కుటుంబం రాంబాబు కుటుంబం నేను నా కుటుంబం ఫ్యామిలీలో ఉండే అన్ని వెరైటీస్ వి రోట్ తర్వాత ఆ రోజు ఆ రాత్రి సంఘటన సంఘర్షణ దోస్ వర్డ్స్ వేర్ ఆల్సో దేర్ అండ్ ఇంకా కాంప్లెక్స్గా నాతి చరామి ఇట్లాంటివి చాలా ట్రై చేసే కామన్ మ్యాన్ కామన్ హీరో అన్నీ సీ ఈ పేర్లు అన్నీ సూటబుల్ ఫర్ ద ఫిలం కరెక్ట్ కానీ మాకు తెలిసి ఈ సినిమా బికాజ్ ఇది ఒక రీమేక్ కాబట్టి ఇది చాలా యునిక్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ ఫిల్మ్ ఈ సినిమా నా చినాన నేను ఇద్దరం కలిపి చూసాం చూసినప్పుడే తెలిసింది దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ ఫిలం ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ ఫిలం ఎక్కడైనా రాంబాబు ఫ్యామిలీ నేను నా కుటుంబం అలాంటివి పెట్టేస్తే ఆ చిన్న సినిమాకి చిన్నదనం వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆలోచించి దృశ్యం ఇట్ కథకి సూటబుల్ బట్ ఇట్ హ్యాస్ అ సర్టన్ సౌండ్ ఒక ఒక తెలియని రెస్పెక్ట్ వస్తుంది ఆ రెస్పెక్ట్ గురించే ఈ సినిమా పెట్టు ఈ టైటిల్ పెట్టింది ఏసీ ఏమి చూస్తారా చెప్పండి బెడ్రూమ్ సీనా బాత్రూమ్ సీనా అసలు మీకు మా గురించి పట్టించుకునే తీర్కే లేదు ఇరవై నాలుగు గంటల ఆఫీస్లో కూర్చొని సినిమా చూత్తూ గడిపోయింది ప్రతి చినుకు తేలేలే ప్రతుగంత తీపేలే నో ఇలాంటి సినిమా తీసుకునేటప్పుడు ఒకటి ఇలాంటి ప్లాట్ బేస్ సినిమాలు జానర్ బేస్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి ఇట్స్ వెరీ వెరీ రేర్ దట్ ఫిల్మ్స్ లైక్ దిస్ కమన్ తెలుగు అంటే మనం మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఇలాంటి సినిమాలు చూడడం అలవాటు ఎక్కువ ఒక ఆడిటోరియంకి ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ వాట్ హౌ డి యు బిలీవ్ ది ఆడియన్స్ విల్ టేక్ ఇట్ దట్స్ వన్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సినిమాకి రిలీజ్కి ముందు రెండు మూడు రోజుల నుంచి షోలు వేసేస్తా ప్రెస్కి చూపి చేసి పీపుల్కి చూపి చేసి యూ డిడ్ దట్ విచ్ ఇస్ ఇట్స్ అగైన్ నాట్ రెగ్యులర్ ఫినామినా ఇన్ ఎట్ ఆల్ యూర్ ఆస్కింగ్ టూ క్వశ్చన్స్ ఒకటి హౌ డి యూ బిలీవ్ దట్ ది ఆడియన్స్ విల్ లైక్ ఇట్ సో ఈ చిన్న ది యాక్టర్ అండ్ ది ప్రొడ్యూసర్ ఇట్స్ లైక్ బోత్ ఆఫ్ అస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ ఆల్ ఆర్ ఈవెన్ యూఆర్ ఆల్సో నో గుడ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని ఇది సురేష్ ప్రొడక్షన్స్కి కి ఫిఫ్టీఎత్ ఇయర్ మనం చాలా సినిమాలు తీసాం తీస్తా తీస్తా మనకే తెలియకుండా ఒక రెపిటేటివ్నెస్ ఒక పాత తనం వచ్చేస్తూ ఉంటుంది ఎవరు వచ్చి కథ చెప్పినా కూడా ఇది ఇంతకుముందు చూసామే ఇది విన్నామే ఇది మన పాత సినిమా లాగుంది మనం చేసిన సినిమాలు మళ్ళీ మనం చేయలేము నా గుర్తు ఆఫ్టర్ ప్రేమించుకున్నారా దిల్వాలే లే ఏజాయంగా వచ్చింది టెల్ మీ ఆ సినిమా తీ ఇట్ విల్ అవుట్ వెల్ అని ఆల్రెడీ దిల్వాలే దుల్హన్ లీజాయంగా తెలుగులో డబ్బింగ్ వచ్చింది బాగా ఆడేసింది మళ్ళీ ఎందుకు తీయటం అంటే ఐ నాకు ఇష్టం లేదు మళ్ళీ అది తీయటం బట్ చిన్నా వచ్చి హీ కాల్డ్ అశోక్ అండ్ సంబడిఎల్స్ ఈ సినిమా తీయండి ఇది కొంచెం దిల్వాలే స్టైల్లో కథ రాయండి అండ్ హీ హీ ఇట్ ప్రేమంటే ప్రేమంటేదేరా తెలియకుండా మనం ప్రేమించుకున్నారా చేసిన తర్వాత చాలా మంది లవ్ స్టోరీస్ చేశారు మనకు వింటే అదేదో మనం తీసేసిన సినిమా లాగా ఉంటుంది కలిసిన చాలా ఫ్యామిలీ డ్రామాలు వచ్చినాయి మనకు వింటే కొంచెం తీసేసినట్టు ఉంటుంది సో ఎక్కడో ఫ్రెష్నెస్ కావాలా దొరకదు మనకు అంత బ్రెయిన్ లేదు మనమే తయారు చేయటానికి అంత బ్రెయిన్ రాదు మనకు తెలుసు మంచిది ఏదో బట్ వీఆర్ నాట్ రైటర్స్ సో అప్పుడు బై ఛాన్స్

దే ఆల్ వాళ్ళు కూడా అంటే వెంటనే ఒక ఆల్లో చూశారు అంటే ఇదేంటి ఈ సినిమా ఎట్లా ఉంది ఇలా కూడా సినిమాలు ఉంటాయి అని ఇందాకే ఇప్పుడు కమింగ్ అందమే డైరెక్టర్ హరిశంకర్ కాల్ చేశాడు అంటే విత్ గ్రేట్ సార్ ఇలాంటి సినిమా అంటే థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దీస్ పిక్చర్స్ అండి ఎంత మంచి సినిమా అండి యూ వాజ్ సో హ్యాపీ అంటే ఫ్యామిలీ డ్రామాలో ఏముంటుందండి ఒక మొగుడు పెళ్ళాలు వాళ్ళ గొడవలు వాళ్ళ కష్టాలు ఇలా ఫ్యామిలీ డ్రామా ఉంటూ ఇంత అవుట్ స్టాండింగ్ టెన్షన్ అవుట్ స్టాండింగ్ ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రతి సీన్ నెక్స్ట్ ఏ సీన్ తెలియకుండా చేసేది హ్యాట్స్ ఆఫ్ అండి అసలు నాకు ఎందుకు ఇవ్వలేదు సార్ ఛాన్స్ అసలు నేను డైరెక్ట్ చేసేసేవాడిని కదండి యూ వస్ సో నేను అమెరికా నుంచి ఇప్పుడే వస్తున్నాను టూ డేస్ అయిందండి నిన్నే చూశాను మీకు నిన్న నుంచి ట్రై చేస్తున్నాను మీరు ఫోన్ ఎక్కటం లేదు యు సో హ్యాపీ సో దట్ ఈస్ సి డెఫినెట్గా దెర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ వెన్ వీ స్టా స్టార్ట్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ చాలామంది ఇది తెలుగులో అలాంటి సినిమాలు తెలుగు వాళ్ళకి ఫైట్లు సాంగ్లు లేని సినిమాలకు వస్తారా రారా ఆ డౌట్ ఉంటుంది బట్ మనం కొత్త ట్రై చేసినప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని వీ మస్ట్ ట్రై అప్పుడే వీ ఓపెన్అప్ అండ్ ఆల్సో ఆల్సో ఫస్ట్ టైం అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎందుకంటే చాలా మంది ఆ సినిమా చూసినప్పుడు చంటి తీసినప్పుడు కూడా నాకు గుర్తు అప్పుడు వెన్ చిన్న చంటి చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి సార్ మీరు ఎందుకు మీ తమ్ముడిని ఆ సినిమా చేయించుతున్నారు సార్ అది అసలు యాక్సెప్ట్ చేయరు కదా అమ్మాయికుడు క్యారెక్టర్ ఆ పైజామా వేసుకుని యాక్సెప్ట్ చేయరు తెలుగు వాళ్ళు అసలు అలాంటి యాక్సెప్ట్ చేయరు లేదు గ్లామర్ లేదు ఆ పిక్చర్ లాగా ఉన్నాడండి కానీ ఫినామినల్ హిట్ అలా కథలు కొత్తవి వస్తే యాక్టర్లు కూడా కొత్తవి ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది ఆడియన్స్ ఇస్ ఆల్వేస్ రెడీ ఫర్ న్యూ అండ్ ఫ్రెష్ థింగ్స్ మనం వాళ్ళకి డెలివర్ చేయము కానీ

నాలుగో తరగతి చదివిన ఈ సినిమా యాక్చువల్లీ నేను రిలీజ్ అప్పుడు నేను ఫ్యూ డేస్ బిఫోర్ నేను అమర్కలు ఉన్నా లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆ లాట్ ఆఫ్ యంగర్ పీపుల్ హు సా ఈ సినిమా ప్రోమోస్ కానీ పోస్టర్స్ కానీ దేస్ ఆ యూత్ ఆడియన్స్ హు కైండ్ ఆఫ్ హ్యాడ్ అ డిస్కనెక్ట్ విత్ దిస్ ఫిల్మ్ అంటే వెంకీ మీనా సినిమా ఇద్దరు పిల్లలు అండ్ ఆ ఫస్ట్ ప్రోమోస్ వస్తే ఒక అంటే చిన్నాను చేసిన ముప్పై నలభై ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో లేకపోతే సురేష్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన యాభై ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో వన్ మోర్ అనే ఒక సెన్స్ ఉండింది ఇట్స్ స్లోలీ చేంజింగ్ ద థియేటర్స్ ఇట్ డిన్ చేంజ్ ఇన్ ద బినింగ్ ఇట్స్ స్లోలీ చేంజింగ్ నా వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు సే టు ది యూత్ వై దే కమ్ అండ్ ఇలాంటి సినిమా ఇఫ్ ఎవరైనా థియేటర్ లోపలికి వచ్చి చూస్తే ఇలాంటి సినిమా లైఫ్లో అదర్ అదే దృశ్యం ఇన్ తెలుగు తమిళ్ హిందీ మలయాళం ఆర్ ఇంగ్లీష్లో కూడా దిస్ ఆనర్ తోటి ఇంత అవుట్ స్టాండింగ్ స్క్రిప్ట్ తోటి ఇట్స్ ఎ ఛాలెంజ్ ఎవరు చూ చూసిండ్రు బికాస్ అంత కొత్తగా కథ లేరు ఫ్యామిలీ డ్రామా ఎంపతైజ్ ఆ ఫ్యామిలీ గురించి బాగా ఇష్టం మనకి వాళ్ళు ట్రెమెండ్రస్ అవుట్ స్టాండింగ్లీ డేంజరస్ సిచ్యువేషన్లో పడిపోతే దాంట్లో నుంచి ఆ ఫాదర్ ఆ ఫ్యామిలీని ఎలా బయటకు తీసుకొచ్చాడు ఏసీన్ తర్వాత ఏది వస్తుందో ఎవరికీ తెలియదు సో ఎవ్రీబడి విల్ కనెక్ట్ మేము సినిమా ముందే ఇదేదో యూత్ఫుల్ ఫిల్మ్ అని చేయటానికి మా దాంట్లో క్యారెక్టర్స్ లేరు ఆ సినిమా ఏంటో అదే చెప్పాం ఇది ఒక ఫ్యామిలీ వెంకటేషు మీనా ఇద్దరు పిల్లలు ఆ ఫ్యామిలీకి ఏదో కొంచెం డేంజర్ ఉంది ఇది అందుకని వి వాంటెడ్ ఇది ఈ సినిమానే ఇట్ ఈస్ నాట్ సమ్ అదర్ పిక్చర్ ఇట్స్ ఇదేదో థ్రిల్లర్ కాదు ఇది ఫ్యామిలీ డ్రామాల్లో థ్రిల్లర్ సో చాలా కష్టపడ్డాం వీ డిడ్ నాట్ నో ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు ఆడియన్స్ తోటి అందుకని నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి ట్రైలర్ రిలీజ్ చేసాం చాలా మందికి నచ్చింది నువ్వు అన్నట్టు కొంతమంది ఇదేంటి కొంచెం ఓల్డ్ ఫ్యాషన్గా ఉందా అలాంటివి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం మంది తర్వాత సినిమా మేము చూసుకున్నాం బాగా హ్యాపీగా ఉండింది సెన్సర్ చేసేది చాలా బాగుంది మనం చెప్పటం కాదు మనం ఇండస్ట్రీ వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి సినిమా రిలీజ్ కాకముందే వేసేద్దాం వాళ్ళు ఏం చెప్తారో చూసేద్దాం పదకొండో తారీఖు రిలీజ్ అయ్యింది ముందే సో టూ త్రీ షోస్ వీ హ్యాడ్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ చూసేసి చాలా బాగుంది బాగుందన్నారు వాళ్ళప్పుడు ఫ్రైడే మార్నింగే రివ్యూస్ రాసేసారు థర్స్డే రివ్యూస్ రాసేశారు ఈ సినిమా బాగుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ స్టార్స్ ఫైవ్ స్టార్స్ ఇలాంటివి ఇచ్చేసారు సో సమ్ పీపుల్ కేమ్ ఇన్ టు థియేటర్స్ మా టార్గెట్ ఏంటి రెండున్నర కోట్ల మందికి ఈ సినిమాని ఎట్లొట్లో చూపెట్టాలంట కొంతమందికి ఇంకా తెలియదు ఈ సినిమా ఎలాంటి సినిమా వాళ్ళకి పోస్టర్ చూస్తే మొత్తం అర్థం కాదు చాలా మంచి సినిమా అని తెలుసు కానీ చాలా మందికి ఇంకా తెలియాలా అది తెలియజేయటానికి మాకు తెలిసిన మీడియమ్స్ మేము వాడుతున్నాం ఎవరికైనా ఏమైనా సజెషన్స్ చూస్తే మాకు పంపిస్తే వీ వాంట్ టు యూజ్ దోస్ మీడియమ్స్ ఈ సినిమా తర్వాత మాకు వచ్చిన ఫోన్ కాల్స్ కంపెనీ కానీ పర్సనల్గా మనకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏ సినిమాకి రాల పీపుల్ ఆర్ సో సాటిస్ఫైడ్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ తోటి గ్రేట్ మెసేజెస్ ఉన్నాయి కొన్ని మెసేజెస్ మాకు కూడా అంత అండర్లైన్ అవ్వలేదు నార్మల్గా నాకు మెసేజ్లు సినిమాల్లో ఉండటం అనేది ఇట్ ఈస్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్